హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆ ఛానల్ రేవాన్షి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో కమ్మగా నోటికి ఎంతో రుచిగా ఉండే అరటికాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా అయితే అరటికాయలని బాగా కడిగేసుకుని పైనంత చెక్క తీసేసి ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకున్నాము. మూడు అరటికాయలకి రెండు టమాటాలని రెండు ఉల్లిపాయలను కూడా చిన్నగా కట్ చేసుకొని మూడు నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని అవి బాగా వేగిన తర్వాత అందులోనే పావు స్పూన్ మెంతులు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. మెంతుల్ని బాగా వేయించుకుంటేనే పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది, లేదంటే చేదుగా ఉంటుంది. ఏ పులుసుకైనా మెంతులను అయితే కంపల్సరీగా వేసుకోవాలి, అప్పుడు మనకి పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మెంతులు వేసే క్లిప్ అయితే మిస్ అయింది, ఒకసారి దాన్ని గమనించండి. మెంతులు బాగా వేగిన తర్వాత అందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి వేగుతుండగానే ఇందులోనే కొంచెం పసుపు అలాగే కారం వేసుకుంటున్నాము. పులుసులకి కారం కొంచెం ఎక్కువే పడుతుందండి, సో మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. అలాగే కొంచెం సాంబార్ కారం కూడా వేసాము. సాంబార్ కారం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. కారం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ ఉప్పు కూడా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అనేవి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కలను వేసుకుంటున్నాము. అరటికాయలని కట్ చేసుకునేటప్పుడు చేతికి కత్తికి ఆయిల్ రాసుకొని అరటికాయలని కట్ చేసుకున్నామంటే మన కన్నాలుపు జిగురు అనేది అంటుకోకుండా ఉంటుందన్నమాట చేతులకి. ఈ టిప్ దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా అరటికాయలను కట్ చేసుకునేటప్పుడు మేమైతే ఇలాగ రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసాము. ఇలాగే కట్ చేయని అవసరం లేదండి, మనం కొంచెం పొడుగ్గా సన్నగా 1 ఇంచ్ పొడుగు ఉండేలాగా కట్ చేసుకుంటే ముక్కని సరిపోతుంది, అలా కూడా బాగుంటుంది. అంతేకాని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే మనకి పులుసు టేస్ట్ అనేది అంత బాగుండదు. ఒకసారి బాగా కలిపేసుకొని అరటికాయ ముక్కల్ని ఉప్పు కారంలో ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత అందులో చింతపండు పులుసుని అయితే వేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులో పులుసుకి సరిపడినన్ని నీళ్లు పోసుకోవాలి. 1/2 లీటర్ నుంచి 3/4 లీటర్ వరకు నీళ్లు పడతాయి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక మరుగు రానిద్దాము. ఒక మరుగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటున్నాము. ఇలా పులుసులో ఉడికించిన వెల్లుల్లి రెబ్బలు టేస్ట్ చాలా బాగుంటుంది. పైగా వెల్లుల్లి తీసుకోవడం కూడా హెల్త్కి చాలా మంచిది, కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 7-8 నిమిషాలు ఉడికించుకున్నామంటే అరటికాయ ముక్కలు చక్కగా కుక్ అయిపోతుంది, పులుసు దాదాపు రెడీ అయిపోయినట్టే. ఇంకా అరటికాయ ముక్కలు కూడా సాఫ్ట్గా అయిన తర్వాత ఇంకా మూత తీసేసి మనం ఉడికించుకున్న గుడ్లు వేసుకుంటున్నాము. అరటికాయ ముక్కలు ఉడికిన తర్వాత మాత్రమే గుడ్లు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం ఉంచేసుకొని స్టవ్ ఆపేసుకుంటే అరటికాయ పులుసు రెడీ అయిపోతుంది. చివరిగా పులుసు కన్సిస్టెన్సీ అనేది మన చాయిస్ అండి. మేమైతే కొంచెం పల్చగా ఉంటేనే పులుసు అనేది ఇష్టంగా తింటాము. కొంతమందికి చిక్కగా ఉంటే బాగుంటుంది. అలాంటి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, అరటికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ రోజు ఒక ముద్ద ఎక్కువే తింటారనమాట, సో ఖచ్చితంగా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.